హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. క్లాస్లోకి వెళ్లే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చెప్తానండి. క్లియర్గా ఒకసారి ప్లీజ్ అందరూ నోట్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అక్కడ ఆల్ నోటిఫికేషన్స్ దగ్గర టిక్ పెట్టండి. దానివల్ల మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుని ఇందులో మనకి రీజనింగ్ మరియు అరిథమెటిక్ క్లాసెస్, ఇవి పెయిడ్ క్లాసెస్ అండి, అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అలాగే మన జీజేపీ బిట్ బ్యాంక్ యూట్యూబ్ ఛానల్లోని మనం ప్రస్తుతానికి హిస్టరీ, ఎకానమీ స్టార్ట్ చేయబోతున్నాం, అండ్ పాలిటీ, జోగ్రఫీ ఇవన్నీ కూడా డైలీ ఒక 10 బిట్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. అలాగే జనరల్ సైన్స్ బిట్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం, అలాగే ఎకానమీ కూడా స్టార్ట్ చేయబోతున్నాం, అలాగే ఏపీ హిస్టరీ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం. సో వీటన్నిటినీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా జీజేపీ బిట్ బ్యాంక్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొంతమందికి, చాలామందికి నోటిఫికేషన్స్ రావట్లేదని చెప్పి కంప్లైంట్ ఉంది. సో దాని గురించి మా టెలిగ్రామ్ ఛానల్ జీఓవిటీ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ అనే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయితే సో ఫ్రీ అండి. మనకి ఇందులో పీడిఎఫ్స్ కావచ్చు, లేదంటే మన క్లాస్ వీడియోస్ ఎప్పటికప్పుడు మనం టోటల్ ఆ వీడియోస్ అన్నీ కూడా లింక్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే పీడిఎఫ్స్ పెడుతూ ఉంటాం, అలాగే క్విజెస్ పెడుతూ ఉంటాం. సో వీటన్నిటికీ కూడా మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. సో ఈ టెలిగ్రామ్ ఛానల్ ఒకవేళ మీకు తెలియకపోయి ఉంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనం ఆ లింక్స్ అనేవి కూడా పంపించడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అలాగే మరొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే www.ggptelugu.com ఈ వెబ్సైట్లో మనకి ఫ్రీ క్విజెస్ ఉన్నాయండి. ఫ్రీ క్విజెస్ మొత్తం కూడా, జనరల్ స్టడీస్ మొత్తం కూడా ఫ్రీ క్విజెస్ ఉన్నాయన్నమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తెలుగు మీడియంలోనే ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలో సపరేట్గా ఉంటాయండి. తప్పకుండా ఈ వెబ్సైట్ విజిట్ చేసి మనకి ఈ ఫ్రీ క్విజ్ల్లో పార్టిసిపేట్ చేయండి. జోగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, అలాగే జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ కూడా క్విజెస్ అనేవి ఉన్నాయి. సో తప్పకుండా ఈ క్విజెస్లో మీరు పార్టిసిపేట్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, సో ఓకే ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు స్టాటిక్ జీకే క్లాస్. సో మనం ఆల్రెడీ ఇది చూస్తూనే ఉన్నాము లాస్ట్ 2 డేస్ నుంచి కూడా, ద ఫస్ట్ పీపుల్ ఇన్ ఇండియా గురించి, రైట్? సో భారతదేశంలో ప్రథమ వ్యక్తుల గురించి చూస్తున్నాం. సో కంటిన్యూ చేసేద్దాం ఈ క్లాస్ని. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మన మొదటి నావికా దళాల ప్రధాన అధికారి, రైట్? సో చీఫ్ ఆఫ్ ద ఫస్ట్ నావీ ఎవరు అని అడుగుతున్నారు. సో అలాగే మనకి మొత్తం ఎంతమంది త్రివిధ దళాలు ఉన్నాయి, రైట్? సో 3 దళాలు ఉన్నాయి మనకి. ఏంటి అవి? ఒకటి ఆర్మీ, ఇంకోటి నావీ, ఇంకోటి ఎయిర్ ఫోర్స్ అనమాట. ఓకే, సో అయితే వీటిలో ఫస్ట్ ఎవరు అని అడుగుతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఇండియన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అంటే ఆర్మీ ఫోర్సెస్. నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ఫస్ట్ నావీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి చీఫ్ ఆఫ్ ద ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ అనమాట. మొదటి నావికా దళాల అధికారి, మొదటి సైనిక దళాల భారతీయ ప్రధాన అధికారి, అలాగే మొదటి వైమానిక దళాల ప్రధాన అధికారి ఎవరు అని అడుగుతున్నాం, రైట్? సో ఆన్సర్ చేయండి ఫాస్ట్గా, రైట్? సో ఇది ఆల్రెడీ మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ లాస్ట్ క్లాస్లో చూడడం జరిగింది. సో మనకి ఈ 2 క్వశ్చన్సే. ఓకే, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఇండియన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ వచ్చేసి ఎవరు మనకి, ఆల్రెడీ నిన్న క్వశ్చన్లో చూసాం కదా. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎవరు? రాజేంద్ర సింగ్, రైట్? సో ఈ చీఫ్ ఆఫ్ ద ఫస్ట్ నావీ ఎవరు, అలాగే చీఫ్ ఆఫ్ ద ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి మనకి చీఫ్ ఆఫ్ ద ఫస్ట్ నావీ వచ్చేసి ఎవరు మనకి? వైస్ అడ్మిరల్ ఆర్డి కఠారి. ఓకే, సో ఆర్డి ఫుల్ నేమ్ ఏంటి అంటే రామ్దాస్ కటారి అనమాట. సో ఇతను 1958 నుంచి 62 వరకు ఉండడం జరిగింది. అలాగే ఇది నావీ కదా, సో ఇది వచ్చేసి ఎయిర్ ఫోర్స్ గురించి. ఓకే, సో ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ యొక్క ప్రధాన అధికారి ఎవరు, వైమానిక దళం యొక్క ప్రధాన అధికారి ఎవరు అంటే మనకి ఎస్కే ముఖర్జీ. వీళ్ళంతా కూడా మనకి ఇండియన్స్ అండి. ఓకే, సో ప్రజెంట్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ ఎవరు మనకి అంటే అడ్మిరల్ కరంబీర్ సింగ్. సో మనకి భారత నావికా దళం యొక్క చీఫ్ ఎవరు అంటే అడ్మిరల్ కరంబీర్ సింగ్. సో అలాగే మనకి ఇంకొకటి ఏంటి అంటే ఈ చీఫ్ ఆఫ్ నావీ స్టాఫ్ ఉన్నారు కదా, సో అంతకుముందు ఫస్ట్ బ్రిటిష్ పర్సన్ ఉండడం జరిగింది చీఫ్గా. ఆ వ్యక్తి ఎవరు అంటే సర్ చార్లెస్ థామస్ మార్క్ పిజే అనమాట. సో ఆ తర్వాత ఒక ఇండియన్ని నియమించారు, అతనే ఎవరు అంటే వైస్ అడ్మిరల్ ఆర్డి కటారి. ఓకే, సో ఇది దీని గురించి. సో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ వచ్చేసి ఎం రాజేంద్ర సింగ్, అయితే నావికా దళం వచ్చేసి మనకి ఆర్డి కటారి, వైమానిక దళం ఎస్కే ముఖర్జీ. సో ప్రజెంట్ నావికా దళం యొక్క చీఫ్ ఎవరు అంటే కరంబీర్ సింగ్.
సో ఇంకొకటి మనకి ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ అంటే ప్రజెంట్ వైమానిక దళాల యొక్క అధికారి ఎవరు అంటే రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా అనమాట. ఓకే, సో ఇతను అంతకు ముందు ఎవరున్నారు అంటే బీరేందర్ సింగ్ ధనోవా. సో ప్రజెంట్ వచ్చేసి ఎవరు అంటే రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా, అలాగే చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్. రైట్, సో ఇది దీని గురించి. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది మిమ్మల్ని, సో ఆన్సర్ చేయండి అందరూ కూడా. సో ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అనమాట. సో ప్రజెంట్ మనకి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరున్నారు? ఓకే, సో సైనిక దళాల యొక్క భారతీయ ప్రధాన అధికారి ప్రజెంట్ ఎవరున్నారు? సో క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అందరూ కూడాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఫస్ట్ ఉమెన్ టు బి ఏ పైలట్ ఇన్ ద ఎయిర్ ఫోర్స్. సో వైమానిక దళంలో పైలట్గా చేసినటువంటి తొలి మహిళ ఎవరు అని అడుగుతున్నారు. రైట్, సో ఆన్సర్ వచ్చేసి ఎవరు మనకి ఫస్ట్ ఉమెన్? హరిత కౌర్ డియోల్ అనమాట. ఓకే, సో ఈవిడ మనకి ఫస్ట్ ఉమెన్గా, అది కూడా సోలోగా ప్రయాణించినటువంటి మొట్టమొదటి పైలట్ అనమాట ఈవిడ, మహిళా పైలట్ ఈవిడ హరిత కౌర్ డియోల్. ఓకే, సో అదేవిధంగా మనకి ప్రజెంట్ భారతదేశం యొక్క మొదటి మహిళా ఫైటర్ పైలట్స్లో ముగ్గురిని ఎంపిక చేయడం జరిగింది. సో వాళ్ళెవరు మనకి? భావనాకాంత్ ఒకరు, మోహనా సింగ్, అవనీ చతుర్వేది. ఓకే, సో భావనాకాంత్ పేరు వినే ఉంటారండి. సో లాస్ట్ ఇయర్ న్యూస్ ఇది మనకి, భావనాకాంత్, మోహన్ సింగ్, అవనీ చతుర్వేది, వీళ్ళు మనకి ఫస్ట్ మొట్టమొదటి మహిళా పైలట్స్ అనమాట. సో ఇక్కడ మనకి హరిత కౌర్ డియోల్ గురించి చూస్తే, ఇవిడ సోలోగా ప్రయాణించినటువంటి మొట్టమొదటి మహిళా పైలట్. ఓకే, సో ఇప్పుడైతే ఇవిడ లేదండి, చనిపోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనకి భారతదేశం మొదటి మహిళా ఫైటర్ పైలట్స్లో ఎవరు అంటే మనకి భావనాకాంత్, మోహనా సింగ్, అవనీ చతుర్వేది, వీళ్ళ ముగ్గురు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు రిసీవ్ ద నోబెల్ ప్రైజ్. నోబెల్ బహుమతి అందుకున్నటువంటి తొలి భారతీయ వనిత ఎవరు అని అడుగుతున్నారు. రైట్, సో మనకి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అండి ఇక్కడ అడిగింది. సో ఆల్రెడీ మీరు నోబెల్ ప్రైజెస్ గురించి చూడడం కూడా జరిగింది, నేను ఆల్రెడీ క్లాసెస్లో కూడా చెప్పడం జరిగింది. సో ఆన్సర్ ఇట్టండి, సో ఆన్సర్ చేయండి అందరూ, ఆన్సర్ చేయండి. నోబెల్ బహుమతి అందుకున్నటువంటి తొలి భారతీయ వనిత ఎవరు? ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఎవరు మనకి? మదర్ థెరిస్సా. సో ఈవిడకి పీస్ రంగంలో, శాంతి రంగంలో మనకి 1979లో మదర్ థెరిసాకి నోబెల్ ప్రైజ్ అందుకున్నారనమాట. సో ఈవిడే మనకి తొలి మహిళ అనమాట, తొలి భారతీయ మహిళ. సో ఈవిడ 1948లో మన ఇండియన్ పౌరసత్వం తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోవడం జరిగింది 1948లో. సో అప్పటి నుంచి కూడా ఈవిడ ఇండియాగా ఉండడం జరుగుతుంది. సో అందుకని అప్పటి నుంచి ఈవిడ్ని భారతీయురాలుగానే పరిగణిస్తున్నాం అనమాట. సో అందుకని ఈవిడ ఫస్ట్ మహిళ అయ్యారు మదర్ థెరిసా గారు 1979లో. సో తను చేసినటువంటి సేవల గుర్తింపుగా నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా స్టాటిక్ జీకే గురించి చూస్తే, ఇక్కడ నోబెల్ ప్రైజ్ గురించి. సో నోబెల్ ప్రైజ్ మనకి ఎప్పటి నుంచి ఇస్తున్నారండి? 1901 నుంచి ఇవ్వడం జరుగుతుంది. రైట్, సో దీన్ని ఎవరి జ్ఞాపకార్థంగా ఇస్తున్నారు మనకి, అంటే ఎవరికి గుర్తింపుగా ఇవ్వడం జరుగుతుంది నోబెల్ ప్రైజ్ అనేది? ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్. సో ఆయన జ్ఞాపకార్థంగా ఇస్తున్నారు. ఓకే, సో అలాగే మనకి నోబెల్ వర్ధంతి అనమాట. సో నోబెల్ వర్ధంతి ఎప్పుడు మనకి? డిసెంబర్ 10. రైట్, సో ఎవ్రీ ఇయర్ కూడా మనకి డిసెంబర్ 10న ప్రదానం చేస్తారు. సో ఈ అవార్డుని ఎక్కడ ప్రదానం చేస్తున్నారు, ఎక్కడ మనకి ఏ ప్లేస్లో ఇవ్వడం జరుగుతుంది? సో ఆన్సర్ చేయండి, ఏ ప్లేస్లో మనకి నోబెల్ ప్రైజెస్ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది? ఓకే, సో ఆన్సర్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ఏ నోబెల్ ప్రైజ్ ఆసియాన్. సో ఆసియావాసి అయి ఉండాలి, నోబెల్ ప్రైజ్ అందుకున్నటువంటి తొలి భారతీయుడు ఎవరు? సో ఆన్సర్ చేయండి, తొలి భారతీయుడు అనమాట. సో మనం భారతీయ మహిళ చూసాం, ఎవరు? మదర్ థెరిసా. సో అలాగే తొలి భారతీయుడు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసేంటి మనకి? రవీంద్రనాథ్ ఠాగూర్. రైట్, సో రవీంద్రనాథ్ ఠాగూర్ అనమాట. సో ఇతనికి 1913లో, అది కూడా ఏ రంగంలో ఇచ్చారు మనకి? లిటరేచర్లో ఇవ్వడం జరిగింది, సాహిత్య రంగంలో. ఓకే, సో భారతదేశంలోనే కాకుండా ఒక ఏసియా కాంటినెంట్లో, ఆసియా ఖండంలో నోబెల్ బహుమతి పొందినటువంటి తొలి వ్యక్తి ఎవరు, ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అనమాట. రైట్,
సో ఇది ఇతని గురించి. సో దేనికి ఇవ్వడం జరిగింది, లిటరేచర్ వర్క్, గీతాంజలి రచన. గీతాంజలిని రచించినందుకు గాను నోబెల్ ప్రైజ్ అనేది లభించింది. సో ఇతను రాసినటువంటి వాటిలో మనకి చూస్తే జనగణమన, అలాగే బంగ్లాదేశ్కి సంబంధించింది బంగ్లాదేశ్ అంతం, అమర్ సోనార్ బాంగ్లా, ఇవన్నీ కూడా ఇతని రచనలే అనమాట. ఓకే, సో రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి చూస్తే మనకి ఇతను కోల్కతాకు చెందినటువంటి వ్యక్తి, వెస్ట్ బెంగాల్ ప్రాంతం అనమాట, రైట్. సో ఇంకొకటి స్ట్రాటజీకే గురించి చూస్తే మనకి నోబెల్ ప్రైజ్ గురించే చూద్దామండి. నోబెల్ ప్రైజెస్ మనకి ఎన్ని రంగాల్లో ఇస్తున్నారు? నోబెల్ ప్రైజెస్ 6 రంగాల్లో ఇస్తున్నారు. సో అవి ఏంటేంటివి మనకి అంటే, ఒకటి వచ్చేసి మనకి లిటరేచర్ అంటే సాహిత్యం, నెక్స్ట్ వచ్చేసి పీస్, శాంతి రంగం, ఆ తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, అండ్ నెక్స్ట్ మెడిసిన్, అండ్ లాస్ట్ వన్ మెడిసిన్ లాస్ట్ వన్ వచ్చేసి ఆర్థిక శాస్త్రం, ఎకనామిక్స్, రైట్. సో ఇవి మనకి నోబెల్ ప్రైజెస్లో 6 రంగాల్లో ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ద ఫస్ట్ పీపుల్ టు విన్ ద భారతరత్న అవార్డ్. సో భారతరత్న పురస్కారం పొందినటువంటి మొదటి వ్యక్తులు ఎవరు? సో భారతరత్న గురించి అడుగుతున్నాము. సో మొదటి వ్యక్తులు ఎవరు? సో ఆన్సర్ చేయండి అందరూ కూడాను. భారతరత్న అవార్డు, ఇది మనకి హయ్యెస్ట్ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అనేది. సో ఈ అవార్డుని మనకి ఏ ఇయర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది? 1954 నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో 1954లో మనకి ఎంతమందికి ఇచ్చారు? 3 మెంబర్స్కి ఇచ్చారు, రైట్. సో పొందినటువంటి మొదటి వ్యక్తులు ఎవరు? 3 పర్సన్స్. సో ఆ 3 పర్సన్స్ ఆన్సర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మనకి ఎవరు? సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, నెక్స్ట్ సర్ సివి రామన్ అనమాట. ఓకే, సో వీళ్ళ ముగ్గురికి కూడా ఏ ఇయర్లో ఇవ్వడం జరిగింది? 1954లో. సో వీళ్ళకి ఫస్ట్ టైం ముగ్గురికి ఇచ్చారనమాట భారతరత్న అవార్డు అనేది, రైట్. సో ఇది భారతరత్న గురించి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ భారతరత్న. భారతరత్న పొందినటువంటి తొలి మహిళ ఎవరు? సో తొలి మహిళ ఎవరండి మనకి భారతరత్న పొందినటువంటి తొలి మహిళ? సో ఆన్సర్ వచ్చేసి ఇందిరాగాంధీ. సో ఏ ఇయర్లో ఇచ్చారు మనకి ఇందిరాగాంధీకి చూసుకుంటే 1971లో ఇవ్వడం జరిగింది ఇందిరాగాంధీ గారికి. సో భారతరత్న ఇచ్చినటువంటి మొట్టమొదటి మహిళ అనమాట ఇందిరాగాంధీ. సో ఇందిరాగాంధీ గారి గురించి చూస్తే మనకి ఈవిడ వచ్చేసి 3rd ప్రైమ్ మినిస్టర్, 3వ ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. అండ్ అతి ఎక్కువ కాలం పనిచేసిన ప్రైమ్ మినిస్టర్, దాంట్లో అతి ఎక్కువ కాలం పనిచేసిన వాళ్ళలో ఇందిరాగాంధీ కూడా ఉండడం జరిగింది అనమాట, రైట్. సో ఈవిడ గురించి చూస్తే మనకి ఈవిడ మనకి 3వ ప్రధాని అండ్ ఫస్ట్ మహిళా ప్రధాని అనమాట. మహిళా ప్రధాని కూడా ఈవిడే, ఫస్ట్ మహిళా పిఎం. అండ్ ఈవిడ టైంలో మనకి ఈవిడ నినాదం ఏమిచ్చారు మనకి? గరీబీ హటావో. ఓకే, సో పేదల కోసం గరీబీ హటావో అనేటటువంటి నినాదాన్ని ఇచ్చారు. సో ఇది ఏ ఇయర్లో ఇవ్వడం జరిగింది గరీబీ హటావో? సో ఆన్సర్ చేయండి, గరీబీ హటావోని ఏ ఇయర్లో ఆవిడ అనౌన్స్ చేయడం జరిగింది? ఓకే, సో అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి భారతరత్న పొందినటువంటి ఫస్ట్ మహిళ, రైట్. సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, పద్మశ్రీ పురస్కారం పొందినటువంటి తొలి నటి ఎవరు? సో పద్మశ్రీ పురస్కారం పొందినటువంటి తొలి నటి, సో ఆన్సర్ వచ్చేసి నర్గీస్ దత్. ఓకే, సో 1958లో ఇవ్వడం జరిగింది. ఈవిడ ఒక యాక్టర్ అనమాట. సో ఇక్కడ మనకి కోల్కతాకు చెందినటువంటి వ్యక్తి, రైట్. సో నెక్స్ట్ వన్, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ అన్ ఆస్కార్. సో ఆస్కార్ అవార్డు పొందినటువంటి తొలి భారతీయురాలు ఎవరు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అనమాట. సో ఆన్సర్ చేయండి, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ హూ టు విన్ అన్ ఆస్కార్ అవార్డు, రైట్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి? బాను అతయ్య. సో 1982లో ఈవిడకి ఇవ్వడం జరిగింది. సో ఈవిడ ఈవిడకి ఏ కేటగిరీలో ఇచ్చారు అంటే మనకి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. ఓకే, సో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్, ఉత్తమ కాస్ట్యూమ్స్ విభాగంలో ఈ అవార్డు దక్కిందనమాట బాను అతియా గారికి. సో అది కూడా గాంధీ మూవీకి అనమాట. సో ఈ మూవీకి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డు లభించింది, రైట్. సో ఈ గాంధీ మూవీ గురించి చూస్తే మనకి గాంధీ డైరెక్టర్ ఎవరు అంటే రిచర్డ్ అటెన్ బరో,
రైట్. సో రిచర్డ్ అటెన్బరో. సో ఈ మూవీ ఏ ఇయర్లో రిలీజ్ అయింది అంటే 1982లోనే రిలీజ్ అయింది, రైట్. సో దట్స్ ఇట్ అండి దీని గురించి. సో ఒక ఆస్కార్, ఆ టైంలో ఆస్కార్ అవార్డ్స్కి గాంధీ నుంచి 8 ఆస్కార్ అవార్డ్స్ రావడం జరిగింది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్, ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ అన్ ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. సో ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందినటువంటి మొదటి భారతీయుడు ఎవరు, తొలి భారతీయుడు ఎవరు? సో ఆన్సర్ ఏంటి మనకి, సత్యజిత్ రే, రైట్. సో 1992లో లభించింది ఇతనికి. ఓకే, సో ఈయన ఒక భారతీయుడు, అలాగే తొలి ఆసియావాసి కూడా ఇతనే అనమాట. ఆసియా ఖండంలో ఫస్ట్ ఆస్కార్ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి కూడా ఇతనే, రైట్. సో ఇతను జీవిత కాలంలో అతను చేసినటువంటి కృషి, అంటే సినిమా రంగం మీద చేసినటువంటి కృషికి గాను ఆయనకి ఈ అవార్డు లభించింది, రైట్. సో ఇది, సో ఆస్కార్ అవార్డు గురించి చూస్తే మనకి ఆస్కార్ అవార్డు అనేది దేనికి ఇస్తారండి మనకి, ఇది సినీ రంగ అవార్డు అనమాట. సో ప్రపంచంలో, మొత్తం ప్రపంచంలో చూసుకుంటే వరల్డ్లో అత్యున్నత సినీ రంగ అవార్డు ఏది అంటే మనకి ఈ ఆస్కార్ అవార్డు, రైట్. సో ఇది మనకి ఏ ఇయర్ నుంచి ఇస్తున్నారు, 1929 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ అవార్డ్ని మనకి 24 కేటగిరీస్లో, అంటే లాంగ్వేజెస్లో అనమాట. సో 23 లాంగ్వేజెస్, 24 లాంగ్వేజెస్లో ఇవ్వడం జరుగుతుంది. సో 23 కూడా ఇంగ్లీష్ భాషా చిత్రాలు, అండ్ ఒకటి వచ్చేసి అదర్ లాంగ్వేజ్ అనమాట, రైట్. సో అది దీని గురించి. సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇంకో పాయింట్ మర్చిపోయామండి ఇక్కడ ఆస్కార్ అవార్డు గురించే. సో ఆస్కార్ అవార్డులో చూసుకుంటే మనకి స్లమ్ డాగ్ మిలీనియర్ మూవీ ఉంది కదా, సో ఆ మూవీకి సంబంధించి ఏఆర్ రెహమాన్ గారికి, ఏఆర్ రెహమాన్ గారికి, అలాగే గుల్జార్. సో వీళ్ళిద్దరికీ అనమాట, దాంట్లో జయహో సాంగ్ ఉంది కదా, సో దానికి రచనకు గాను వాళ్ళిద్దరికీ అవార్డు అనేది లభించింది అనమాట, ఆస్కార్ అవార్డు, రైట్. సో నెక్స్ట్, రామన్ మెగసెసే వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద అవార్డ్. సారీ, రామన్ మెగసెసే హూ వాజ్, రామన్ మెగసెసే కాదు, సో హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద రామన్ మెగసెసే అవార్డ్ ఇది, రైట్. సో రామన్ మెగసెసే అవార్డ్ పొందినటువంటి తొలి భారతీయుడు ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద రామన్ మెగసెసే అవార్డ్? సో రామన్ మెగసెసే అవార్డ్ పొందినటువంటి ఫస్ట్ భారతీయుడు ఎవరండి? సో ఆన్సర్ చేయండి అందరూ కూడాను. సో రామన్ మెగసెసే అవార్డు పొందినటువంటి ఫస్ట్ వ్యక్తి ఎవరు అంటే మనకి ఆచార్య వినోబా భావే, రైట్. సో ఇతనికి 1958లో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది, ఆచార్య వినోబా భావే గారికి. ఈ రామన్ మెగసెసే అవార్డు గురించి చూస్తే మనకి దీన్ని ఇంకో నేమ్గా పిలుస్తారు, ఆ పేరేంటి? సో ఆన్సర్ చేయండి మీరు, రామన్ మెగసెసే అవార్డుని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, ఆ పేరేంటో నేను ఆల్రెడీ ప్రీవియస్ స్టాటిక్ జీకే క్లాసెస్లో అవార్డ్స్ చెప్పినప్పుడు నేను అక్కడ చెప్పానండి. సో ఆన్సర్ చేయండి రామన్ మెగసెసే అవార్డు గురించి, దాన్ని ఏమని పిలుస్తారు అనేది క్వశ్చన్. ఓకే, సో దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు అంటే ఫిలిప్పైన్ గవర్నమెంట్, ఫిలిప్పైన్ మాజీ అధ్యక్షుడైనటువంటి రామన్ మెగసెసే పేరు మీద అనమాట ఈ ఫిలిప్పైన్ గవర్నమెంటే 1957లో మనకి ఏర్పాటు చేసింది అనమాట. ఓకే, సో దట్స్ ఇట్ అండి. సో ఈ అవార్డుని కూడా మొత్తం 6 రంగాల్లో ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో నెక్స్ట్ వన్, రామన్ మెగసెసే అవార్డు అందుకున్నటువంటి తొలి మహిళ, రామన్ మెగసెసే అవార్డు అందుకున్నటువంటి తొలి మహిళ ఎవరు? ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ ద రామన్ మెగసెసే అవార్డు. సో ఆన్సర్ వచ్చేసి ఎవరు మనకి, మదర్ తెరిసా అనమాట, రైట్. సో మదర్ తెరిసా గారికి 1962లో ఇవ్వడం జరిగింది, తొలి భారతీయ మహిళ అనమాట. సో నెక్స్ట్ వన్, జ్ఞాన్పీఠ్ అవార్డు, జ్ఞాన్పీఠ్ అవార్డు పొందినటువంటి తొలి వ్యక్తి ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ టు రిసీవ్ ద జ్ఞాన్పీఠ్ అవార్డు? జ్ఞాన్పీఠ్ అవార్డు పొందినటువంటి ఫస్ట్ వ్యక్తి. సో జ్ఞానపీఠ అనేది మనకి దేనికి ఇస్తారండి జ్ఞానపీఠ అవార్డు? సో ఆన్సర్ చేయండి, ఇట్స్ ఏ, అంటే ఏ కేటగిరీ అవార్డు అది మనకి, రైట్. సో ఆన్సర్ ఏంటి మనకి, జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి తొలి వ్యక్తి? సో ఆన్సర్ వచ్చేసి మనకి శంకర్ కురూప్, రైట్. సో శంకర్ కురూప్ అనమాట. సో ఈయన మలయాళం
లిటరేచర్ అన్నమాట, మలయాళ సాహిత్యానికి చెందినటువంటి వ్యక్తి. 1965లో మనకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో యాక్చువల్గా దీన్ని 1964 స్టార్ట్ చేశారండి, జ్ఞానపీఠ అవార్డు ఏర్పాటు చేసింది, బట్ 1965 నుంచి దీన్ని ఇవ్వడం స్టార్ట్ చేశారన్నమాట. రైట్, సో అది ఈ అవార్డు గురించి. ఈ అవార్డుని ప్రదానం చేసేది ఎవరు అంటే కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు. 22 లాంగ్వేజెస్లో అంటే రాజ్యాంగం గుర్తించినటువంటి లాంగ్వేజెస్లో మనకి ఈ జ్ఞానపీఠ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. రైట్, సో నెక్స్ట్ వన్, జ్ఞానపీఠ్ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ ద అవార్డ్. సో జ్ఞానపీఠ్ అవార్డు పొందినటువంటి తొలి మహిళ ఎవరు? సో హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ ద జ్ఞానపీఠ్ అవార్డ్? సో అవార్డు పొందిన వ్యక్తి, ఫస్ట్ వ్యక్తి వచ్చేసి మనకి శంకర్ కురూప్ అయితే, తొలి మహిళ ఎవరు అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఆశా పూర్ణాదేవి. రైట్, సో ఆశా పూర్ణాదేవి అన్నమాట, ఈవిడ రచించినటువంటి ప్రథమ ప్రతిశ్రుతి అనేటటువంటి రచనకు అన్నమాట, ఈవిడ బెంగాలీలో రచించింది, ఈవిడ బెంగాలీ వ్యక్తి. సో ఆవిడికి ఈ అవార్డు పొందినటువంటి మొదటి మహిళగా గుర్తింపు పొందింది అన్నమాట 1976లో. రైట్, సో నెక్స్ట్ వన్, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు రిసీవ్ ఎ పులిజర్ ప్రైజ్. సో పులిజర్ బహుమతి పొందినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు? సో ఇప్పుడు రామన్ మెగ్సెసే చూసాం, జ్ఞానపీఠ్ చూసాం, ఇప్పుడు మనం పులిజర్ ప్రైజ్ చూస్తున్నాం. రైట్, సో పులిజర్ ప్రైజ్ పొందినటువంటి భారతీయ మహిళ అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి జుంపా లహరి. రైట్, సో జుంపా లహరి. సో 2000 సంవత్సరంలో ఈవిడకి ఇవ్వడం జరిగింది. సో ఈవిడ వచ్చేసి మనకి యూకేకి చెందిన వ్యక్తి అన్నమాట. సో లండన్ యూకేకి చెందిన వ్యక్తి. ఈవిడ అసలు పేరు వచ్చేసి నీలాంజన సుదేష్ణ లహరి అన్నమాట. ఓకే, సో ఈవిడ పేరు జుంపా లహరి. సో ఈవిడ రాసినటువంటి ఇంటర్ప్రిటర్ ఆఫ్ మలాడీస్, ఇంటర్ప్రిటర్ ఆఫ్ మలాడీస్ 1999లో రాయడం జరిగింది. ఆ రచనకి, జుంపా లహరి గారికి, 2000లో పులిజర్ ప్రైజ్ అనేది లభించింది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్, ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద బుక్కర్ ప్రైజ్. సో బుక్కర్ ప్రైజ్ పొందినటువంటి తొలి భారతీయుడు ఎవరు? బుక్కర్ ప్రైజ్ అండి, బుక్కర్ ప్రైజ్ పొందినటువంటి తొలి భారతీయుడు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి ఎవరు మనకి, విఎస్ నైపల్. సో ఆన్సర్ ఏంటి మనకి, విఎస్ నైపల్. ఓకే, సో ఇతను రాసినటువంటి నవల ఏంటి మనకి, ఇన్ ఏ ఫ్రీ స్టేట్ 1971లో మనకి ప్రైజ్ లభించింది అన్నమాట, బుక్కర్ ప్రైజ్. రైట్, సో బుక్కర్ ప్రైజ్ గురించి చూస్తే మనకి 1969 నుంచి ఇది ఇవ్వడం జరుగుతుంది, బుక్కర్ ప్రైజ్ అనేది. ఓకే, సో ఇంకోటి ఏంటంటే, ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశ రచయిత అయినా కానీ ఈ బుక్, ఐ మీన్ ఈ బుక్కర్ ప్రైజ్ కోసం పోటీ పడొచ్చు అన్నమాట. ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడేటటువంటి కామన్వెల్త్ దేశాలకి ఫస్ట్లో ఉండేది. అయితే తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశ రచయిత అయినా కానీ దీనికోసం పోటీ పడచ్చు. అండ్ కానీ ఆ బుక్ మాత్రం, తను రాసినటువంటి నవల మాత్రం యూకేలో మాత్రమే ప్రచురితం అవ్వాలన్నమాట, అది వన్ కండిషన్. రైట్, సో ఇది దీని గురించి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ మ్యాన్ బుక్కర్ ప్రైజ్, దీన్నే బుక్కర్ ప్రైజ్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అని కూడా అంటారు. సో ఈ మ్యాన్ బుక్కర్ ప్రైజ్ పొందినటువంటి భారత సంతతి వ్యక్తి అనమాట ఇతను, విఎస్ నైపుల్. ఓకే, సో 1971లో ఇన్ ఏ ఫ్రీ స్టేట్ రచించడం జరిగింది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు రిసీవ్ ద బుక్కర్ ప్రైజ్. బుక్కర్ ప్రైజ్ పొందినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి ఏంటండి, అరుంధతి రాయ్. రైట్, సో ఈవిడే అరుంధతి రాయ్. సో ఈవిడ రాసినటువంటి ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ 1997లో ఈవిడికి మ్యాన్ బుకర్ ప్రైజ్ రావడం జరిగింది. అలాగే 1997లో ఆ ప్రైజ్ అనేది వచ్చిందనమాట. సో మ్యాన్ బుకర్ ప్రైజ్ అందుకున్నటువంటి మొదటి మహిళ అన్నమాట. రైట్, సో దట్స్ ఇట్ ఈవిడ గురించి. ఇంకొకటి, అరుంధతి రాయ్తో పాటు అరవింద్ అడిగా అని కూడా ఉన్నారు. సో వీళ్ళు ఇద్దరు అనమాట, వాళ్ళు రాసినటువంటి తొలి నవలకే, అంటే ఫస్ట్ టైం రాసినటువంటి నవలకే మ్యాన్ బుక్కర్ ప్రైజ్కి ఎంపిక అవడం జరిగింది అనమాట. రైట్, సో అరవింద్ అడిగా వచ్చేసి మనకి 2008లో ఇవ్వడం జరిగింది, ద వైట్ టైగర్ నవలకి, అది వైట్ టైగర్ నవల. రైట్, సో అలాగే కిరణ్ దేశాయ్. సో వీళ్ళంతా ఏంటి, ఇండియన్స్ అనమాట. కిరణ్ దేశాయ్
2006 లో ఇవ్వడం జరిగింది. ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనేటటువంటి నవలకి కిరణ్ దేశాయికి 2006 లో మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అనేది లభించింది అనమాట. రైట్, సో ఇది దీని గురించి. సో నెక్స్ట్ వన్, రాజీవ్ కేఎల్ రత్న ఈజ్ ద ఫస్ట్ ప్లేయర్ టు రిసీవ్ ద అవార్డ్. సో హూ ఈజ్ ద ఫస్ట్ హూ వాజ్ ద ఫస్ట్ ప్లేయర్ టు రిసీవ్ ద రాజీవ్ రత్న అవార్డ్? రాజీవ్ కేఎల్ రత్న అందుకున్నటువంటి మొట్టమొదటి తొలి క్రీడాకారుడు ఎవరు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ పర్సన్ అడుగుతున్నారండి, సో ఆన్సర్ చేయండి. ఇది స్పోర్ట్స్ గురించి మనకి. సో ఎవరండి ఫస్ట్ పర్సన్? రాజీవ్ కేఎల్ రత్న అందుకున్న వాళ్ళలో సో విశ్వనాథన్ ఆనంద్. సో ఇతను చెస్ ఆటగాడు. 1991 నుంచి 1992లో మనకి యాక్చువల్గా ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వ్యక్తి కూడా ఇతనే అనమాట మన ఇండియా నుంచి. రైట్, సో ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అనేది ఇది స్పోర్ట్స్లోనే అత్యున్నతమైనటువంటి అవార్డు. సో విశ్వనాథన్ ఆనంద్ గారి గురించి చూస్తే ఈయన తమిళనాడుకు చెందిన వ్యక్తి. అండ్ ప్రెజెంట్ అంటే రీసెంట్గా ఇచ్చినటువంటి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్ చూసుకుంటే మనకి ఎవరికి ఇచ్చారు అంటే దీపక్ మాలిక్ పారాలింపిక్ ప్లేయర్, నెక్స్ట్ బజరంగ్ పూనియా ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ అనమాట. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ క్రికెటర్ టు రిసీవ్ ద రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్. రైట్, సో ఎవరు మనకి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పొందినటువంటి తొలి క్రికెట్ ఆటగాడు అని అడుగుతున్నారు. ఓకే, సో ఆన్సర్ ఏంటండి క్రికెట్ ఆటగాడు ఎవరు మనకి? సో ఆన్సర్ వచ్చేసి సచిన్ టెండూల్కర్. సో 1997లో ఇవ్వడం జరిగింది ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు. ఓకే, సో సచిన్ టెండూల్కర్ వచ్చేసి ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు మనకి? ముంబై. రైట్, మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందినటువంటి తొలి భారతీయ మహిళ ఎవరు? తొలి భారతీయ మహిళ. సో ఇప్పటిదాకా కొంతమంది పర్సన్స్ గురించి చూసాం, ఇప్పుడు ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఎవరు మనకి తొలి భారతీయ మహిళ? కరణం మల్లీశ్వరి. రైట్, సో 1995లో ఇవిడికి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో ఇవిడ వచ్చేసి ఎవరు? ఇండియన్ వెయిట్ లిఫ్టర్, వెయిట్ లిఫ్టింగ్ అనమాట. ఓకే, సో ఒలింపిక్స్లో పథకం సాధించినటువంటి భారతీయ మహిళ ఎవరు అన్నా కానీ మనకి కరణం మల్లీశ్వరియే. అండ్ నెక్స్ట్, ఇవిడ ఏ ప్లేస్కి చెందిన వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి, ఆమ్దాలవాస ప్రాంతానికి చెందిన వ్యక్తి అనమాట కరణం మల్లీశ్వరి. రైట్, సో ఈ అవార్డు అందుకున్నటువంటి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అందుకున్నటువంటి ఫస్ట్ పర్సన్. సో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు చూసుకుంటే మనకి ఈ ప్రైజ్ని ఎవరి పేరు మీద ఇస్తున్నారు మనకి? మాజీ ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ పేరు మీద మనకి స్పోర్ట్స్కి ఇవ్వడం జరుగుతుంది. రైట్, సో ఇది మనకి క్రీడాకారులకు ఇచ్చేటటువంటి హైయెస్ట్ అవార్డు. సో దీన్ని 1991 to 1992 నుంచి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎవరు దీన్ని బహుకరిస్తున్నారు అంటే కేంద్ర క్రీడలు మరియు యువజన శాఖ వారు దీన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. సో నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడండి? సో జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు? సో ఆన్సర్ చేయండి, నేషనల్ స్పోర్ట్స్ డే. సో ఎప్పుడు మనకి స్పోర్ట్స్ డే జరుపుకుంటారు? సో ఆ రోజు ఒక స్పెషాలిటీ ఉంది, ఒకరి పుట్టినరోజు అనమాట. ఎవరి పుట్టినరోజున మనకి నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటారు అంటే ఏ రోజున జరుపుకుంటారు? సో ఆన్సర్ చేయండి. ఓకే, సో ఈ రోజు వరకు ఈ క్వశ్చన్స్ అండి. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. సో ఇప్పటి వరకు కొన్ని క్వశ్చన్స్ అడిగాను కదా మిమ్మల్ని, సో ఆన్సర్స్ చూద్దామండి. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనకి అడిగిన దాంట్లో? ఆర్మీ స్టాఫ్ గురించి అడిగాం. రైట్, సో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. ఓకే, సో సైనిక దళాల యొక్క ప్రధాన అధికారి ఎవరు అని అడిగాము. సో ప్రెజెంట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, సో ఎవరండి మనకి? జనరల్ మనోజ్ ముకుంద్ నర్వానే. మనోజ్ ముకుంద్ నర్వానే. రైట్, సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనకి? ఆస్కార్ అవార్డ్స్ గురించి అడగడం జరిగింది. సో ఆస్కార్ అవార్డ్స్ని ఎక్కడ ఇస్తున్నారు? సో ఏ ప్లేస్లో ఇస్తున్నారు? సారీ, ఆస్కార్ అవార్డ్స్ కాదు, ఐ థింక్ నోబెల్ ప్రైజెస్ అనుకుంటాను నేను అడిగిన క్వశ్చన్. సో నోబెల్ ప్రైజెస్ని మనకి ఎక్కడ ప్రదానం చేస్తున్నారు, ఏ ప్లేస్లో అంటే మనకి ఎక్కడ? నార్వే కంట్రీలోని ఓస్లో ప్రాంతంలో మనకి
ఈ నోబెల్ ప్రైజెస్ అనేది ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆస్కార్ అవార్డు ఆల్రెడీ చూసాము, బట్ ఎక్కడ ఇస్తున్నారు అంటే మనకి లాస్ ఏంజల్స్లోని కోడాక్ థియేటర్లో అనమాట. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే ఇందిరాగాంధీ మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, రైట్? సో ఇందిరాగాంధీ గారి మీద ఏంటి అంటే ఆవిడ నినాదం ఇచ్చారు ఏంటి, గరీబీ హటావో అని. సో అది ఏ ఇయర్లో ఇవ్వడం జరిగింది, రైట్? ఏ ఇయర్లో ఇచ్చారండి ఇది? 1971, రైట్? సో ఇందిరాగాంధీ గారు 1971లో మనకి ఎలక్షన్స్ క్యాంపెయిన్లో ఇదొక స్లోగన్గా గరీబీ హటావో అని చెప్పి క్యాంపెయిన్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి రామన్ మెగసెసే అవార్డ్ గురించి అడిగాం, రైట్? సో రామన్ మెగసెసే అవార్డ్ని ఏమని పిలుస్తారు అని క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఏమని పిలుస్తారండి, నా రామన్ మెగసెసే అవార్డ్ని ఆసియా నోబెల్గా పిలుస్తారనమాట. ఓకే, సో ఇది టోటల్గా. అండ్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటి, స్పోర్ట్స్ డే గురించి అడిగాం కదా, సో ఎవరి పుట్టినరోజున అంటే ధ్యాన్ చంద్ గారి యొక్క బర్త్డే సందర్భంగా మనము ఎవ్రీ ఇయర్ కూడా ఆగస్ట్ 29న మనం స్పోర్ట్స్ డే అనేది జరుపుకుంటున్నాం అన్నమాట, రైట్? ఓకేనండి, సో ఇవి ఈరోజు క్వశ్చన్స్. సో నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మళ్ళీ కంటిన్యూ చేద్దామండి, రైట్? సో ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే, అలాగే వీలైనంత మందికి షేర్ చేయండి, రైట్? సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.